ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడికి మద్దతు పలికాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ ఇంటికి లేఖలు వచ్చాయి ఒక వైపున చంద్రబాబు గారి సంతకం మరో వైపున దత్తపుత్రుడి సంతకం మీ అందరిళ్ళకు లేఖలు వచ్చాయి మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అవ్వ తాతన్ను మోసం చేశాడు చివరికి చిన్న పిల్లల్ని సైతం వదలకుండా మోసం చేశాడు కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల మిసాలు వెలేలేం వారిలా మనం రౌడీల తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్ సరే గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చూశారు కదా సార్ ఎలా అనిపించింది అసలు అంటే ఆయన ఏమో గోదావరి జిల్లాలోనే ఫోకస్ చేస్తాను వైఎస్ఆర్సీపీ అధికారులను రాకూడదు అన్నీ కలిసి రావాలి అని చెప్తున్నారు పైగానేమో గోదావరి జిల్లాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాష్ట్రం వదిలి గోదావరి జిల్లాల మీద పడ్డాడు ఆయన ఏం చెప్తారు మీరు మామూలుగా అంటే లేదు పేరు మార్చేశారు మీట్ ది ప్రెస్ అంటే నేను ఏం మాట్లాడినా దాని మీకు వచ్చలేదు మీరు అందుకుని ముఖాముఖి అని మార్చారా ఏమైనా అడగచ్చు నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తోటి ఎలియన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆయన తోటి నేను మళ్ళీ మాట్లాడలే ఏ రాజకీయాలు మాట్లాడలే ఏం మాట్లాడలేదు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా జిల్లాల కన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు ఎక్కువ ఉంటుంది అది ఎందుకు అన్నది మీకు తెలుసు నాకు తెలుసు పెద్ద మళ్ళీ చెప్పుకోకర్లేదు వారాహి యాత్ర నా లెక్క ప్రకారం బాగా జనం వస్తున్నారు డెఫినెట్గా ఆ జనం పొలిటికల్ పార్టీ క్రౌడ్ కాదు అంటే తెచ్చుకున్న జనం కాదు అది సినిమా యాక్టర్లకి అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి మిగతా యాక్టర్స్ కన్నా ఎక్కువ వస్తారు ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చారు సో యాత్ర అయితే సక్సెస్ ఇక రేపు ఎలక్షన్లో ఏంటన్నది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా తెలుగుదేశం బీజేపీ అది కలిసి చేస్తారా అన్నదే మెయిన్ ఇప్పుడు వెయిటింగ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనుకోకుండా చేశాడో తెలియదు కానీ చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఆయన స్పీచ్లు బట్టి సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ నాకేం పవన్ కళ్యాణ్ గారు రాకూడదనో చంద్రబాబు నాయుడు గారు రాకూడదనో
జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కకూడదను, నాకేం లేదు, ఎవరిని ఎగ్గినా పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను మనకు సంబంధించినంత వరకు. సార్ నమస్తే. సార్ నమస్తే. దేశ రాజకీయాల మీద మీకు చాలా అనుభవం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రేపు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు. తెలంగాణ రాష్ట్రం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎత్తుగా లేవనబోతున్నాయి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలకు చాలామంది పొంగులేడు శ్రీనివాసరెడ్డి అంటే వ్యక్తులు కూడా జాయిన్ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు కూడా కంకణం కట్టుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? జనరల్గా సౌత్ వరకు బీజేపీకి పెద్ద మన మంది వేరు. నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళదేమో అయోధ్య రాముడు, మందేమో భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడు మీకు తెలుసు కదా, రామదాస్ అంత గొడవ చేస్తే తానీషాక్ కనిపించాడు, రామదాస్ కనిపించలే, కనిపించవాడిని వదిలేయని చెప్పాడు. అక్కడ అయోధ్య రాముడు కొట్టుకుంటారు బాగా, ఇక్కడ మనం కొట్టుకునే టైప్ కాదు, మనది ఫ్రెండ్లీ. హిందూ ముస్లిం అంత నవాబు పట్టుకెళ్ళి నగలిచ్చేవాడు, అది ఇప్పటికి కూడా తెలంగాణ సీఎం పట్టుకెళ్తున్నాడు, మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ సీఎం పట్టుకెళ్ళేవాడు. ఆచారం స్టార్ట్ అయింది ఏంటంటే రాముల వారి కళ్యాణానికి నిజాం నవాబు గారు తీసుకెళ్ళి నగలు ఇచ్చి అయో ముత్యాలు అవి పట్టుకుని వెళ్ళాలి ఊరేగింపు. మన కల్చర్ అది సౌత్లో. సో సౌత్లో మత ఇది చేసేటువంటి పార్టీకి పెద్ద ఉండకపోవచ్చు. కర్ణాటకలో ఇంకోటి మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కానీ బీజేపీ ఓట్ షేర్ పెద్ద తగ్గల, చాలా తక్కువ, 1% కూడా తగ్గల. అయితే జేడిఎస్ వీక్ అవటం వల్ల ఆ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది, క్లియర్గా తెలిసిపోతుంది చూస్తుంటే. అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. ఏదైనా కర్ణాటక గెలుపు అన్నది కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పెద్ద బూస్ట్. దాన్ని డెఫినెట్గా నెక్స్ట్ రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రాహుల్ గాంధీ వేరు. నేను పర్సనల్గా కూడా కలిశాను ఆయన, ముందు కలిశాను మొన్న కలిశాను, చాలా తేడా ఉంది. డెఫినెట్గా రాహుల్ గాంధీ ప్రామిసింగ్ లీడర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. దీని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. రాబోయే రాష్ట్రాల ఎన్నికలు అంటారా, ఎన్నికల టైంకి ఏమో అడిగో, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, ఇది ఏం చేస్తుందో తెలియదు మనకి, నేను అందుకే అంతసేపు చెప్పాను ఇది. సో ఇలాంటివి ఏం చేస్తారో తెలియదు కొత్తవి. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి మిగతా పార్టీలకి తేడా ఏంటంటే, బీజేపీ పార్టీకి ప్రిన్సిపల్ ఉంది, వాళ్ళు ఆ ప్రిన్సిపల్ తోటి 70 ఏళ్ళ నుంచి ఆ ప్రిన్సిపల్ నమ్ముకుని ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ తప్పు అని చెప్పేది చెప్పే వాళ్ళకి ప్రిన్సిపల్ లేదు, వీళ్ళకి కూడా ప్రిన్సిపల్ ఉండాలి. అలా ప్రిన్సిపల్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉంది. రీజనల్ పార్టీస్లో పెద్ద అధికారంలోకి రావడం అనేది ప్రధానమైన అంశం తప్ప పెద్ద ప్రిన్సిపల్. అందుకే బీజేపీ ఉంటే బీజేపీతో ఉంటారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్తో ఉంటారు. సో రేపు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల గురించి మాత్రం నేనేం ప్రిడిక్ట్ చేయలేను, కానీ డెఫినెట్గా కాంగ్రెస్ విల్ పెర్ఫామ్ బెటర్.